గలగల పారే కృష్ణమ్మ చెంతనే ప్రకాశం బ్యారేజ్ ఉంటే నీటికి కొదరేముంటుంది, నీటి కష్టాలే ఉండవు అనుకుంటాం. కానీ విజయవాడ ప్రజలు మాత్రం తాగునీటి సమస్యలతో సాహసం చేస్తున్నారు. ఇక నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో పుష్కలంగా నీటి వనరులున్నా అక్కడికి రావడం లేదు. సమయానికి పన్నులు వసూలు చేస్తున్న ఉన్నతాధికారులు ప్రజల అవసరాలను మాత్రం తీర్చలేకపోతున్నారు. నగరపాలక సంస్థకు సరైన ప్రణాళిక లేక వేసవిలో బెజవాడ వాసులు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాల్సిన నగరపాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా నీటి కోసం ఆరాటం, గొంతు తడిపేందుకు పోరాటం సాగించాల్సిన దుస్థితి నెలకొన్నాయి. గలగలా పారే కృష్ణానది పుష్కలమైన భూగర్భ జలాలు, ఇవన్నీ విజయవాడ సొంతం. కానీ నగరవాసులు మాత్రం వేసవి వస్తే తాగునీటి కష్టాలతో సావాసం చేస్తున్నారు. 2001తో పోలిస్తే నగర జనాభాలో ఇప్పటికీ దాదాపు 5 లక్షల మంది వరకు పెరిగారు. కానీ వారి తాగునీటి అవసరాలను తీర్చే సామర్థ్యాన్ని మాత్రం పెంచడంలో పాలకులు విఫలమయ్యారు. ఫలితంగా నీటి కోసం ఆరాటం, గొంతు తడిపేందుకు పోరాటం సాగించాల్సిన దుస్థితి నెలకొన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలకు వేసవిలో నీటి సరఫరా అరాకురాగా ఉంటుంది. ప్రధానంగా వన్ టౌన్ ప్రాంతంలోని పలు ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాల్సిన నగరపాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నగరాలు పట్టణాల్లో ప్రతి మనిషి మనుగడ సాధించేందుకు రోజుకు 150 లీటర్ల తాగునీరు అవసరం. కానీ బెజవాడలో మాత్రం క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ గణాంకాలు దాఖలాలు కనిపించలేదు. ఇక విజయవాడ నగరంలో హెడ్ వాటర్ వర్క్స్, రామలింగేశ్వర నగర్, పుష్కర్ ఘాట్, మొఘల్ రాజ్పురం, వన్ టౌన్, క్రీస్తు రాజపురం, గంగిరద్దుల దిబ్బలోనే తాగునీటి ట్యాంకులు ఉన్నా ప్రజలకు సమృద్ధిగా తాగునీటిని అందించలేని దుస్థితి నెలకొంది. అధికారులకి నచ్చినప్పుడు పావుగంటో అరగంటో నీటిని వదిలి ఆపేయడంతో కూలీలు పనులు చేసుకోవాల్సిన దుస్థితి మానుకోవాల్సి వచ్చింది. ఇక విజయవాడలో మున్సిపల్ కుళాయిలతో పాటు బోర్లు ఉన్నా అవి నిరుపయోగంగా ఉన్నాయి. పోనీ కార్పొరేషన్ సరఫరా చేసిన నీరు స్వచ్ఛందంగా ఉంటుందంటే అది లేదు. పైప్ లైన్లలో మురుగునీరు కలిసి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. కలుషిత నీరు తాగలేక స్థానికులు డబ్బులు పెట్టి వాటర్ క్యాన్లు కొనుక్కుని గొంతు తడుపుకుంటున్నారు. రామలింగేశ్వర నగర్, కృష్ణలంక, పటమట ప్రాంతాలకు కృష్ణానదిలో బోర్లు వేసి నీటిని సరఫరా చేస్తుంటారు. వేసవిలో విద్యుత్ కోత సమస్య నీటి సరఫరాపై ప్రభావం చూపుతోంది. నాణ్యమైన కరెంట్ ఇవ్వక నీటిని శుద్ధి చేసి రిజర్వాయర్లకు ఎక్కించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడి ప్రజలు నీటి కోసం పోరాటాలే చేస్తున్నారు. ఖాళీ బిందెలతో ప్రభుత్వ కార్యాలయ బైఠాయించిన అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి దులిపేసుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇక ఓరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. పది రోజులుగా మురికి నీళ్ళు బురద బురదగా రావడం, పిల్లలకు రుగ్మతలు రావడం, వాంతులు విరేహాలు అవడం, చివరి మందు కలిపినట్టుగా ఉంటుంది. ఎన్నిసార్లు కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ వారికి చెప్పినా కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. పట్టించుకునే నాది లేదు. దీన్ని త్వరితగతిన శుద్ధి చేసి నీళ్ళు పంపించవలసిందిగా కోరుతున్నాం. ఇది కేఎల్ నగరు. మా ఏరియాలోని వాటర్ మాత్రం గ్రీన్ కలర్లో వచ్చి మా పిల్లలు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు వాటర్ అనేది తాగబుద్ధి కావట్లేదు. మేము మినరల్ వాటర్ తెచ్చి తాగాల్సిన పరిస్థితిలో ఉంది ఏరియా అంతా. మీరు ఏం పట్టించుకుంటున్నారు? మేము నీటి పన్ను కడుతున్నాము, అన్ని పన్నులు కట్టించుకుంటున్నారు, కానీ మాకు మాత్రం ఫెసిలిటీస్ లేవు. వాటర్ మీరు చేంజ్ చేయకపోతే చాలా రోగాలు వస్తాయి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలతో. ఇదిగోండి, చిన్నపిల్లలందరూ చిన్నపిల్లలే, ఇంట్లోనే హాలిడేస్లో ఉన్నారని మాటే కానీ ఇవి ఎక్కువైపోతున్నాయి. కాళేశ్వర మార్కెట్ నుండి మిల్క్ ప్రాజెక్ట్ వరకు వెళ్ళే పైప్ లైన్లో బురద వాటరు, అదే ఎర్రగా నీళ్లు కిలుమూర కలర్లో అంటే తుక్కుపట్టిన వాటర్ లాగా వస్తుంది. ఈ వాటరు ఫిల్టర్ కాకుండా ఏంటి పల్లె కొండ ప్రాంతంలో కానీ కేళనగర ప్రాంత వాసులు కానీ ఆ వాటర్ తాగి వాంతులు విరాసనాలు అవుతున్నాయి. కాబట్టి ఈ వాటరు ఫిల్టర్ చేసి గతంలో బ్లీచింగ్ కలిపి వాటర్ సప్లై చేశారు. ఈ వాటర్ కూడా బ్లీచింగ్ ఎప్పుడెత్త కలపట్లేదు. ఈ బ్లీచింగ్ కూడా పక్కదారి పట్టేస్తున్నారు. మీరు బాగిపోకపోతే ఎట్లాగండి? వాటర్ ఇలా రావడం వల్ల పిల్లలు ఎక్కడ చూసినా బాగాలేకపోవడము, వాటర్ కూడా గ్రీన్గా రావడము, మేము ఎక్కువ హాస్పిటల్ తిరగడం అయిపోతుంది. కానీ మీరు వాటర్ అనేది బాగా, ఇంకోటి డ్రైనేజ్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. కాల్వలు క్లీన్ చేయడం లేదు, ఎప్పుడు అట్లాగే ఉంటున్నాయి.
ఎప్పుడో 2 డేస్కో 3 డేస్కో కాలువలు క్లీన్ చేయడము, కొంచెం చెప్తున్నా కూడా చెత్తలు వచ్చి సరిగ్గా తీసుకెళ్ళకపోవడము, అది కూడా కొంచెం చూస్తాం. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 9-11 డివిజన్లలోని పలు కాలనీలు, 12-13-14 డివిజన్లలోని అన్ని ప్రాంతాలకు బోరు నీళ్లే సరఫరా అవుతుంది. 4 ఏళ్ల క్రితం వరకు ఈ ప్రాంతవాసులు స్వచ్ఛమైన నీరు తాగేవారు. అయితే గంగిరెద్ర దిబ్బ వద్ద నిర్మించిన రిజర్వాయర్ సామర్థ్యం అన్ని ప్రాంతాలకు మంచినీరు సరఫరా చేసేందుకు సరిపోకపోవడంతో బోరు నీళ్లు అందిస్తున్నారు. JD నగర్లో 3,000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులలో 5 బోర్ల సహాయంతో నీళ్లు నింపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మాట్లాడడానికి సిపిఎం కార్యవర్గ సభ్యులైన బాబురావు గారు మనకి లైవ్ జూమ్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి బాబురావు గారు. బాబురావు గారు, మనం ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఎదురుగా కృష్ణమ్మ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో సముద్రం దగ్గర ఉండి నీళ్లు తాగలేని పరిస్థితి అన్నట్టు, చుట్టూ నీరున్నా కూడా ఎక్కడికి ప్రజలకి మంచి నీళ్లు అందలేని పరిస్థితి విజయవాడ ప్రాంతంలో. అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే ఎన్నికల్లో మధ్య మాత్రం బాగా దొరికిందండి, మంచినీళ్ళు దొరకలేదు. ఆఖరికి ఎన్నికల రోజు కూడా పబ్లిక్ గా మద్యం బాటిల్స్ పంపిణీ చేశారు, షాపులు మూసేసి ఉన్నా సరే. సరే, ఇందులో నేను ఒక మాట, మద్యం బాటిల్ సప్లై చేసిన మధ్యలో పోసుకొని నీళ్ళైనా కావాలి, ఆ నీళ్ళు కూడా ఉండని పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. అవునండి, విజయవాడ నగరంలో కృష్ణానదిలో పక్కన ఉండి నీటికి కొరత ఉండకూడదు. కానీ నగరపాలక సంస్థ గాని ప్రభుత్వం గాని మంచినీళ్ళు అందించడంలో పూర్తిగా విఫలం చెందారు. సుమారుగా జనవరి 15వ తేదీ తర్వాత నుండి, సంక్రాంతి తర్వాత నుండి కృష్ణానదిలో నీటి మట్టం పడిపోవటం, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటం, అలాగే మంచినీళ్ళ శుద్ధి చేసేటువంటి వాటర్ ప్లాంట్లకి నీరు డిశ్చార్జ్ కాకపోవటంతో వేసవి రాకముందు నుంచే విజయవాడలో చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. చాలా చోట్ల మేము ఆందోళన చేశాం, ప్రజలు ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. ఇక ఎన్నికలు వచ్చినా సరే ఏమి పట్టించుకోలే, అందరూ ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎన్నికల మీద దృష్టి తప్ప, ఓట్ల మీద దృష్టి తప్ప మంచినీళ్ళ మీద లేదు. అలాగే దీనికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రతి సంవత్సరము రాష్ట్రంలోనూ విజయవాడ కార్పొరేషన్లో అయినా ముందుగా ఫిబ్రవరి 3 నుండి సమ్మర్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఎక్కడెక్కడ నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది, దానికి బోర్లు ఎక్కడ వేయాలి, అలాగే ట్యాంకర్లు అదనంగా ఎక్కడ పెట్టాలి, దానికి కావలసినటువంటి బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ నిధులు ఎలా సమకూర్చాలి, ఇవన్నీ ముందుగా మేల్కోవాలి. కానీ కార్పొరేషన్ పనంతా నీటి మీటర్లు పెట్టడం మీద దృష్టి ఉంది తప్ప మంచినీళ్ళు సప్లై దాని మీద దృష్టి లేదు. బాబురావు గారు, చూసుకుంటే కనీసం బోర్ నీళ్లు అందించినా కూడా బోర్ నీళ్లు కూడా మరి వరస్ట్ గా అందులో చెత్త వస్తుందని కూడా అటు పక్క మనకి చిన్న చిన్న బైట్స్ లో కనిపిస్తున్నాయి. అంటే మేము చూసినంత వరకు మా సర్వే ప్రకారం మరి చెత్త వస్తుందని కూడా స్థానికులు ఎక్కడికక్కడ పాపం వాళ్ళు బాధపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పటికే మంచినీటి కాలుష్యంతో కార్పొరేషన్ చాలా ఫిర్యాదులు వచ్చినాయి, మేము ఫిర్యాదులు చేశాం. రంగు నీళ్లు వస్తున్నాయి, బురద నీళ్లు వస్తున్నాయి అని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. పక్కనున్న గుంటూరులో అతిసారతో 4 చనిపోయారు. అయినా సరే ఇక్కడ కళ్ళు తెరుచుకుని ఇవాళ యాక్షన్ తీసుకోవాల్సింది పోయి, ఒకవైపున నీటి కొరత, ఇంకోవైపున నీటి కాలుష్యం, వీటితో చాలా చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే మంచినీళ్ళ ఛార్జీలు పెంచడం, నీటి మీటర్ల మీదే వీళ్ళు దృష్టి పెట్టుకున్నారు తప్ప, కనీసం ఎన్నికల్లో కూడా వెళ్ళినటువంటి అధికార పార్టీ నేతల్ని జనం నిలదీశారు చాలా చోట్ల, మాకు నీళ్లు ఇప్పించండి అని. పోనీ అప్పుడైనా మేల్కోవాలి, కానీ అది కూడా చేయలేదు. పోనీ ఎక్కడి నుంచో నీళ్లు రావాల్సిన అవసరం లేదు, విజయవాడలో కృష్ణానది పక్కన ఉంది, నీటి మట్టం పడిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి, అసలు బోర్ నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కృష్ణానది పక్కన పెట్టుకుని సర్ఫేస్ వాటర్ కృష్ణానది నీళ్లు ఇవ్వకుండా బోర్ నీళ్లు ఇస్తున్నారు. ఇవాళ్ళు కూడా బోర్లో నీళ్ళేసి మేము ఇచ్చేసామని చెప్తే ఒకరోజు 2 రోజులు 4 రోజులు 10 రోజులు పర్లేదు, ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు నెలల తరబడి బోర్ నీళ్లు ఇవ్వటం ఏంటి, కృష్ణానది నీళ్లు ఇవ్వకుండా పక్కన పెట్టుకుని. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, నగరపాలక సంస్థ వైఫల్యం, ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ విఫలమయ్యారు. జనం గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన చేస్తున్నా, వీళ్ళకి చూమిగట్టినట్లేదు. ఒక్క నిమిషం అండి, మనకి యామిని గారు కూడా జాయిన్ అయ్యారు. యామిని బలరామ్ గారు, విజయవాడ 27వ డివిజన్ కార్పొరేటర్. నమస్కారం అండి యామిని గారు. యామిని గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, కొంచెం మ్యూట్ తీసి మాట్లాడతారు. యామిని గారు
వినిపిస్తుందండి యామిని గారు. అసలు చూసుకుంటే మనం ఎక్కడ మంచినీళ్ళు అంటే విజయవాడలో మంచినీళ్ళు దొరకపోవడం అనేది నిజంగా అది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఏం జరుగుతుంది అక్కడ? నమస్తే అమ్మా, నా పేరు యామిని బల్రామ్, 22 డివిజన్ కార్పొరేటర్ మల్లేశ్వరి బల్రామ్ గారి అమ్మాయిని నేను. అమ్మా, అమ్మగా ఇప్పుడు ఈ డిబేట్ కి హాజరైనటువంటి పోరాటాల ముద్దుబిడ్డ విప్లవదారుడైనటువంటి బాబురావు సార్ గారికి నమస్కారాలు. అదేవిధంగా సివిఆర్ ప్రేక్షకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అమ్మా. ఇక్కడ చూసుకుంటే కనుక చెప్పండి, ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి వాటర్ పైప్ లైన్ మార్చడం అనే ఒక అంశం జరుగుతూనే ఉంటది. అదే విధంగా ఆ ఆలయంలోనే మనకి 2 ఇయర్స్ బ్యాక్ మనకి ఈ అమృత్ స్కీమ్ దారిలో తీసుకుని మనకి వాటర్ పైప్ లైన్స్ అనేవి సర్పిల్తూ మొత్తం మీదగా వేయడం అనేది జరిగింది. భారీ బడ్జెట్ పెట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్న వాటర్ అనేవి మురికిగా వస్తున్నాయి, కలర్డ్ వాటర్ వస్తున్నాయి అని చాలా వరకు ఇప్పుడు దాకా అయితే అలిగేషన్స్ వచ్చినాయమ్మా. సో దీనికి ఏంటంటే మెయిన్ గా మనం సమ్మర్ సీజన్ లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. చెప్పండి. రైట్ బాబురావు గారు, అసలు కరోనా లాంటి ఒక మహమ్మారి నుంచి మనం బయటకు వచ్చాం. ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఒక బకెట్ ఆఫ్ వాటర్ ని మనం తీసుకుంటాం. రైట్ బాబురావు గారు, చెప్పండి. మనం కరోనా లాంటి ఒక మహమ్మారిని తట్టుకొని మళ్ళీ బయటకు వచ్చాం, కానీ ఇలాంటి నీటి కాలుష్యం వల్ల ముఖ్యంగా మళ్ళీ ఇలాంటి రోగాలు ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా మోర్ దెన్ ఉంటాయి. అసలు దీనికి సంబంధించి చెప్తారు మీరు. అంటే ప్రభుత్వం, కార్పొరేషన్, స్థానిక సంస్థలు తలుచుకుంటే పెద్ద కష్టమైంది కాదు. రెండోది విజయవాడ లాంటి చోట అసలు మంచినీటి సరఫరాకి ఎప్పుడు ఇబ్బంది రాదు, కొన్ని ప్రాంతాలు తప్ప. ఈ సంవత్సరం ప్రత్యేకించి రావటంలో ప్రభుత్వ వైఫల్యమే. కొన్ని ఆటంకాలు వచ్చినాయి. కృష్ణానదిలో నీటి మట్టాలు తగ్గిన మాట నిజం, తగ్గినా కృష్ణానదిలో నీళ్లు లేకుండా పోలా, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు. అలాగే మీకు కృష్ణానదిలో వాటర్ వచ్చినప్పుడు, బురద నీళ్లు వచ్చినప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేసేటువంటి మన వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ వాటర్ ప్లాంట్లో శుద్ధి చేసి నీళ్లు ఇవ్వచ్చు. ఒక రోజు రావచ్చు, 2 రోజులు రావచ్చు, 3 రోజులు రావచ్చు, కానీ నెలల తరబడి మురుగునీళ్ళు రావటం ఏంటి? కార్పొరేషన్ ఏం చేస్తా ఉంది? అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు? వీటిలో టర్బిడిటీ వస్తే వాటిని తగ్గించేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, అలాగే వాటిని ట్రీట్మెంట్ చేసేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. వాటిల్లో ఏలం గాని బ్లీచింగ్ గాని కలిపి వాటిల్ని కాలుష్యం లేకుండా తగ్గించవచ్చు. అలాగే ఎక్కడైతే కాలుష్యం నీరొస్తున్నాయో వెంటనే అత్యవసర ప్రాతిపదిక మీద, యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. ఒకవైపు నేను కనెక్షన్లు పెరిగినాయి, పైప్ లైన్లు పెరిగినాయి, సిబ్బంది పెరిగితే కంప్లీట్ విజయవాడకు వచ్చి 5 లక్షల పైన జనాభా కూడా పెరిగిన పరిస్థితి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ప్రభుత్వంపై ఉంటుంది. కంప్లీట్ గా ఇది కంప్లీట్ గా ప్రభుత్వ వైఫల్యమే అనుకోవాలి. ఎన్నో గ్యారంటీలు ఇస్తూ వచ్చింది, కానీ ఈ విషయంలో ఏది చేయలేకపోయింది కదా. అవును, అమృత్ స్కీమ్ అని పెట్టారు, మంచిదే. కానీ అమృత్ పథకంలో ఉన్నది 24 గంటలు నీళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడు గంటసేపటికే దిక్కు లేదు. అమృత్ పథకంలో భాగంగా విజయవాడ, మధురా నగర్ పసుపు తోటలో 24 గంటలు నీళ్లు ఇస్తామని నీటి మీటర్లు పెట్టారు, 700 నీటి మీటర్లు. గత 6 నెలల నుంచి మేము పోరాడాం. మంచినీళ్ళు ఇమ్మంటే మీటర్ పెట్టడం ఏంటి? కరెంటు మీటర్లతోనే బిల్లులు కట్టలేక జనం ఇబ్బంది పడుతున్నారు. రేపు మంచినీటి పెట్టరు కానీ ఒక్కొక్క బకెట్ చొప్పున, బిందులు చొప్పున నీళ్లు ఇంట్లోనే కొనుక్కోవాల్సిన పరిస్థితి, లీటర్ల చొప్పున లెక్క పడతారు. దాన్నే మేము పోరాడి ఆ మీటర్ను తొలగించేట్టుగా చేశాం. అమృత్ పథకంలో నీళ్లు ఇవ్వాలి, మీటర్లు పెట్టడం కాదు. రైట్ యామిని గారు, చెప్పండి. చెప్పండి యామిని గారు. అమ్మా, అదే విధంగా అమ్మా అమృత్ స్కీమ్ ద్వారా తోటలో పారదర్శక విధంగా ఎలా అయితే పోరాటాలు చేశారో, నీటి మీటర్ తీసుకొచ్చారని చెప్తున్నారు. అదే విధంగా 25 డివిజన్ కనుక పరిశీలించుకుంటే అక్కడ ఉన్నటువంటి 3 వర్గాల్లో కూడా, ఎక్కడైతే దుర్గాపురం, బాలాజీపేట, గులాబీ తోట, ఈ ఏరియాలు కనుక మనం పరిశీలించుకున్నట్టయితే ఇట్లాగే వాటర్ ఆగిపోయిన రోజుల్లో అమృత్ స్కీమ్, ఇది ఏదైతే దీని ద్వారా పైప్ లైన్లు వేపించారు, నాకైతే ఇలాంటి కంప్లైంట్లు ఏమి రాలేదమ్మా. ఇప్పుడు దాకా కూడా మురికి నీరు వస్తున్నాయి, ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం ఏమి చేయట్లేదు అంటే దీంట్లో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు యామిని గారు
కూడా అన్నిట్లో ప్రభుత్వం ఒకటే ఇన్వాల్వ్ అయి ఉండదమ్మ. పీపుల్ ఏం చేస్తున్నారు? అది కాదండి, అసలు మీరు ఇందాక అన్నది ఫస్ట్ ఎలిగేషన్ అన్నారు. అసలు ఎలిగేషన్ కాదు, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అటు ఎన్ని వార్డులలో ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రజలు తమ స్వయంగా మేము ఇబ్బంది పడుతున్నాము, చెత్త వస్తుంది అసలు వార్డర్ లో. యామిని గారు, రైట్ బాబురావు గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు యామిని గారు ఏం చెప్తున్నారంటే అసలు అది ప్రభుత్వ వైఫల్యమే కాదు, అసలు ప్రభుత్వ వైఫల్యమే కాదని చెప్తున్నారు బాబురావు గారు. వారు వారికి తెలిసిన వారు చెప్పారు, దాని గురించి నేను ప్రత్యేకించి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీ రిపోర్ట్ లో చెప్పారు, ప్రజలే వాళ్ళ నోటితో చెప్తున్న పరిస్థితి. మీరు ఒక మీడియా తరపున, మీరు ఒక మీడియా తరపున జనంలోకి వెళ్ళి నీటి సమస్య ఎలా ఉందో మీరు చెప్పారు. చాలా చోట్ల జనం ఆందోళన చేశారు మాకు నీళ్లు రావటం, ఒక వార్డు రెండు వార్డుల మూడు వార్డుల కాదు. అమృత్ పథకంలో నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, దాంతో పాటు నీటి మీటర్లతో ఉంది. నీటి మీటర్లు లేకుండా అమృత్ పథకాన్ని అమలు జరపాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం దేశవ్యాప్తంగా. ఈ అమృత్ పథకంలో ఉండేటువంటి అంశం దేశవ్యాప్తంగా 24 గంటలు నీళ్లు ఇచ్చే పేరుతో మీటర్లు పెట్టేది ఉంది. మీటర్ల ప్రమాదం అని ఇప్పటి నుంచి కాదు, 20 సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో గతంలో జేఎన్ఎన్ఆర్ఎం పథకంలో పెట్టినప్పుడైనా ఫైట్ చేశారు, ఇవాళ కూడా ఫైట్ చేస్తున్నాం. కొందరు మంది ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కొంతమంది అధికార పక్షంలో ఉండొచ్చు, కానీ విజయవాడ నగరంలో ప్రజలు నీటి మీటర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రెండోది, ఇవాళ సమస్య విజయవాడలో ఎన్ని ఫిర్యాదులు గత 3 నెలల నుండి మంచినీళ్లు మాకు కొరత ఉన్నాయి, నీటి కాలుష్యం వస్తుందని 100ల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినాయి. పార్టీలు చెప్పడం, నాయకులు చెప్పడం కాదు, జనం ఫిర్యాదులు చేశారు. మీడియాలో వార్తలు వచ్చినాయి, పత్రికల్లో వార్తలు వచ్చినాయి, ఖాళీ బిందులు తీసుకుని ఆందోళన చేశారు. ఇవన్నీ ప్రజల సమస్య ఉండబట్టే, ఏదైనా నగరపాలక సంస్థ అయినా ప్రభుత్వం అయినా ఒక వ్యక్తుల సమస్య కాదు, ఇక్కడ ఒక వ్యవస్థల సమస్య. కాబట్టి ఆ వ్యవస్థలు వీటికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఒకప్పుడు ఒకళ్ళు అధికారులు ఉంటారు, ఇంకోళ్ళు అధికారం లేరు, ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. కానీ విజయవాడ నగరంలో కార్పొరేషన్ మంచినీళ్ళ సమస్య ఉందని, అది అధికార పక్షం లేదు, విపక్షం లేదు, లేదు ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ప్రజలకి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను అధికార యంత్రాంగం మీద దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి నీటి సమస్యను పరిష్కరించాలి. అది ఒక వార్డులో ఒక రకంగా, ఇంకో వార్డులో ఇంకో రకం ఉండొచ్చు. విజయవాడ నగరంలో ఇవి అత్యధిక వార్డుల్లో ఈ సమస్య ఉంది, వేసవిలో ఈ సమస్య తీవ్రమవుతుంది, దానికి సమర్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఇందులో కూడా సంబంధించినటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి తీసుకుతెస్తున్నారు. మీరు చర్చ పెట్టడానికి కూడా కారణం సమస్య ఉండబట్టే కదా. నేను ఇంకొక విషయం ఏంటంటానంటే, ఇందులో ఇప్పుడు ఎంతో మంది కూలి పనులకు వెళ్లే వాళ్ళు ఉన్నారు, వేరే ఎంతో అంటే పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో నెలకి 1000 రూపాయలు దీనికోసం ఖర్చు చేయడం అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి బర్డెన్ కిందే అనిపిస్తుంది, రైట్? ఈ సమ్మర్ కి సంబంధించి వాళ్ళు పనులు, కూలి పనులు కూడా మానుకొని కాలుష్యం, నీటి కాలుష్యం వల్ల కార్పొరేషన్ కి నెలవారీగా 200 నుంచి 400 రూపాయలు మంచినీళ్ళ ఛార్జీ చెల్లిస్తూ ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మంది మంచినీళ్ళు కొనుక్కుంటున్నారు. 20 రూపాయలు 30 రూపాయలు లేకపోతే మినరల్ వాటర్ అనో ఇంకోటనో వాటర్ ప్లాంట్ నుంచి కొనుక్కుంటున్నారు. కార్పొరేషన్ నీరు కనుక సవ్యంగా ఉంటే బయట నీళ్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రకంగా కొనుక్కునేటువంటి వాటర్ కూడా పెరిగి సామాన్యులకు కూడా కార్పొరేషన్ కి డబ్బు కట్టాలి, ఇటువైపున మంచినీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బాధాకరం. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో నీటి కాలుష్యం మీద దృష్టి పెట్టాలి. నేను ఇందాక చెప్పాను, గుంటూరులో మంచినీటి కాలుష్యంతో 5 చనిపోలేదా? ఎందుకు చనిపోయింది? నీటి కాలుష్యమే తెలిచారు. అది అటువంటిది జరగకుండా అన్ని చోట్ల చర్యలు తీసుకోవాలి, రాకుండా. విజయవాడ కూడా గతంలో జరిగినాయి. అందుకనే నీటి కొరత లేకుండా చేయటం, స్వచ్ఛమైన నీరు ఇవ్వటం, ఇది ప్రభుత్వం బాధ్యత, నగరపాలక సంస్థ యొక్క బాధ్యత. కాబట్టి పన్నులు కడుతున్నారు, ఇతర పన్నులు కడుతున్నారు, ఆ బాధ్యతని కార్పొరేషన్ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పాలక పక్షం. బాబురావు గారు మనకి 53వ వార్డు నుంచి చంటి గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి చంటి గారు.
చంటి గారు చూస్తే పరిస్థితి ఏంటంటే చుట్టూ నీళ్లు తాగడానికి అని పనికి రావన్నట్టుంది. ఇప్పుడు మన విజయవాడ పరిస్థితి అసలు ఏం చెప్తారు మీరు దీని గురించి? దీని గురించి ఏం చెప్పాలంటే నాసునీళ్లు అన్ని రకాలుగా ఉన్నాయి, ఇబ్బందిగానే ఉంది. ప్రజలందరూ కూడా నీళ్ళ వల్ల మోషన్స్ అవుతున్నాయి, రకరకాలుగా ఇబ్బందిగా ఉంది. అయితే ఇదివరకు కన్నా ఇప్పుడు కొద్దిగా ఏదో నీళ్ళు వచ్చినాయి. ఇదివరకు 5 అడుగులు ఉన్నాయి, ఇప్పుడు 9 అడుగులు దాకా వచ్చినట్టున్నాయి. రెండోది ఏంటంటే ఎన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఏంటంటే విజయవాడ నగరంలో ట్యాంకీలు అనేది ఖచ్చితంగా కడగాల. ట్యాంకీలు కడగట్ల, కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నేను ట్యాంకీలు కడగండి, 15 రోజులకు ఒకసారి కడగాల. 15 రోజులు కాకపోయినా కనీసం 30 రోజుల కన్నా కడిగే పరిస్థితి లేదు. వర్కర్స్ లేరు ఇక్కడ. సిస్టమ్ ఎంత ఇబ్బందికరంగా ఉందంటే అంత ఇబ్బందికరంగా ఉంది. కమిషనర్ గారికి పరిమాలు చెప్పా, ఇది సార్ పరిస్థితి ఈ రకంగా ఉంది అని చెప్తే ఆయన సరే అన్నారు, కానీ పట్టించుకున్న పరిస్థితి కాదు. ఆయన కూడా ఆయన దృష్టికి 2 సార్లు తీసుకెళ్ళా నేను. ఇంకొకటి అదే రకం కాకుండా కూడా ఏంటంటే మెయిన్ మెయిన్ పాతకాలం పైపులు, ఇప్పుడు 30 సంవత్సరాలు బట్టి వేసిన పైపులు ఇవాళ పరిస్థితి చూసినట్లయితే అవి పగిలిపోయి నానా రకాల ఇబ్బందిగా ఉన్నాయి. రెండు ఏంటంటే కొండ మీద మొన్న అమృత పథకం అనే పైపులు వేశారు. ఎన్ని వేశారు? 1 పావలా రూపాయి కావాల్సి వస్తే 1 పావలా వేశారు. అంటే 2 కోట్లు కావాల్సి వస్తే 10 లక్షలు 30 లక్షలు వేస్తే అది ఎంతవరకు సరిపోతాయి? రెండోది ఏంటంటే ఆ పైపుల్లో లీకులు అవ్వడం ఈ కృష్ణా నదిలో నీళ్ళన్ని విజయవాడ నగరంలోనే పోతున్నాయి. చంటి గారు, కానీ పన్నులు ఎక్కడికక్కడ వసూలు చేస్తున్నారు, పన్నుల విషయంలో ఎటువంటి మార్పులు లేదు. 1000 నుంచి 3000 వరకు కూడా పన్నులు తీసుకున్న పరిస్థితి, కానీ అధికారులు మాత్రం దీని గురించి పట్టించుకోవట్లా. దీనికి సంబంధించి అని చెప్తారు. ఇప్పుడు వాస్తవంగా కూడా పన్నులు మరి కొత్తగా ఆ మూలధనంపై పన్ను వేశారు, 5 సంవత్సరాలు పెంచుకోవచ్చు, ఎవరితో చెప్పాల్సిన పని లేదు. రెండోది ఏంటంటే చెత్త పన్ను కూడా వేశారు. ఒకటి కాదు రెండు కాదు, అన్ని రకాలుగా పన్నులు మాత్రం యమబాధులు పోతున్నారు. కానీ ఆ తగ్గ సౌకర్యం మాత్రం ప్రజలకు లేదు. ఇవాళ విజయవాడ నగరంలో చాలా దారుణాది దారుణం ఏంటంటే మొన్నటి దాకా అయితే మోషన్స్ అయినాయి చాలా మందికి. ఆ నాసు నీళ్ళు రావడం వల్ల, అదే విధంగా కూడా ఈ కాలంలో నీళ్లు కలిసి వెళ్ళడం వల్ల రకరకాలుగా ఇబ్బంది ఉంది. ఈ ఏంటంటే ఈ అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళినా గానీ వాళ్ళు అంత మాత్రంగానే చేస్తామండి, చేసేస్తాం సార్, అట్టకసారి అంటారు, కానీ పనులు అవట్లా. ఇప్పుడైనా సరే కమిషనర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలసన కూడా అయిపోతుంది కనుక ప్రత్యేక దృష్టి పెట్టి మరి చాలా రకాలుగా కూడా ఇబ్బంది ఉంది కనుక ఈ నాసునీళ్ళు కానీ ఇవి కానీ ఇదివరకు చాలా. అంటే మీరు ఇందాక అన్నట్టు, చంటి గారు మీరు ఇందాక అన్నట్టు అటు వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయని విషయం కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పరిస్థితి? తీసుకెళ్ళాం. నేను విజయవాడ నగరంలో ఏ కార్పొరేటర్ దిగాడో నాకు తెలియదు, కానీ నేను 8 సార్లు దిగే వాటర్ ట్యాంక్ లో దిగి కడిగి శుభ్రం చేసిన వాళ్ళతో పాటు వర్కర్స్ తో పాటు నేను చేయడం జరిగింది. నేను ఆ దృష్టికి సార్ ఇదే ఇక్కడ నా డివిజన్ నేను చూడగలుగుతా, విజయవాడ నగరం మాత్రం ట్యాంకీలు మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాను. రైట్, థ్యాంక్ యూ అండి చంటి గారు పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే బాబురావు గారు ధన్యవాదాలు అండి మళ్ళీ లైవ్ కి వచ్చినందుకు. ఇక చూసాం కదా విజయవాడ అంటే. రైట్, చూసాం కదా కృష్ణానది చుట్టూ నీరున్నా కూడా మనుషులు నీళ్లు తాగలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎంతో అంటే రకరకాలైన మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయినా కూడా అధికారులు మేము ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడికక్కడ పన్నులు వసూలు చేస్తున్నారు, వసూలు చేసిన పన్నులకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. అట్లీస్ట్ వాటర్ ట్యాంక్స్ కూడా క్లీన్ చేయట్లేదంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి ఇది. వాళ్ళ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.